శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి 2019 సంవత్సరం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం జనరల్గా క్లుప్తంగా వివరంగా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు 2019లో చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి రాహు యొక్క సంచారం అనేది మహా అద్భుతంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇంతకుముందు వరకు ఖర్చు పెట్టే స్థలం ఉన్న రాహు ఇప్పుడు లాభంలోకి వెళ్ళిపోతాడు, అంటే లాభం ఇవ్వడానికి వెళ్తాడు, సంవత్సరాలు ఉంటాడు అక్కడ. అంటే ఏది పెట్టినా పట్టిందల్లా బంగారంలా వెళ్తుంది సింహరాశి వారికి. రాహు యొక్క మాయతో బోల్డైన ధనం సంపాదించుకుంటారు సింహరాశి వారికి, పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. అదేవిధంగా సింహరాశి వాళ్ళు చూసుకుంటే గురు చతుర్థంలో ఉన్నప్పటికీ పంచమ స్థానంలో ఏంటంటే ఇక్కడ కేతువు కనిపిస్తున్నాడు, శని కనిపిస్తున్నాడు, ఈ రెండు గ్రహాలు మనకు కనిపిస్తాయి. పంచమలో శని యోగమే, పంచమలో కేతు కూడా ఒక దోషమే. కారణం ఏంటంటే సంతాన విషయంలో దోషాలు కనబడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరికైతే సంతానం కలుగుతుందో ఆ సంతానంలో కొన్ని దోషాలు కనబడే అవకాశం ఉంది. కాబట్టి మూవీలైనంత వరకు డాక్టర్తో పరీక్షించుకుంటే జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలిగితే చాలా బాగుంటుంది. డెలివరీ టైంలో కూడా జాగ్రత్త పడితే సిజరైన అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఏమైనా ఇబ్బందులు పడితే కొంచెం జాగ్రత్త పడాలి. ఇటువంటి ప్రక్రియలను చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. అదేవిధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మిగిలిన గ్రహాల విషయం ఎలా అయినప్పటికీ రాహుకేతుల సంచారం అనేది ఒక విశేషమైన స్థితిగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే నవంబర్ తర్వాత గురుడు కూడా పంచంలోకి వెళ్తాడు కాబట్టి ఇంకా అక్కడ నుండి బాగుంటుంది. నవంబర్ లోపలే ఆగస్టు నుండి నవంబర్ మధ్యలో కొంతవరకు ఆపరేషన్స్, తలకానుపులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించింది. గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే వీళ్ళు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇక్కడ గురువు అంటే మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయులు కానీ వీళ్ళందరూ యొక్క మంత్ర సాధన ఈ సంక్రాంతి అవగానే మొదలు పెడితే కనీసం ఎండింగ్ వరకు గురువు మారేంత వరకు ఆ మంత్ర సాధన చేసుకుంటే కష్టమని తెలియకుండా దాటుకుంటూ యోగ మార్గం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు అనుకున్న దాన్ని ఎప్పుడో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు రావచ్చు. ఎప్పుడో పెట్టుకున్న ఆస్తికి ఇప్పుడు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది, మాయాధనం రావచ్చు. ఇటువంటివన్నీ శుభకార్యాలన్నీ శుభఫలితాలన్నీ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా మనకు కనిపించే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.